हाई अंडी नेनु मीकु टीएसजीएलआई लेदा एपीजीएलआई गुरिंची एक्सप्लेन चेयबोतुन्नानु। इदी चाला मंदी डौट्स उन्नायि दानि गुरिंची, अंटे प्रीमियम एला कट अवुतुंदी, लेकपोते मनकी बांड वाल्यू एला निर्णयिस्तारु, मेच्यूरिटी अमौंट एंत वस्तुंदी अनि दानि गुरिंची नेनु ई वीडियो चेस्तुन्नानंडि। ఇది మామూలు పాలసీ లాగానే ఉంటుందండి, దీనికి కూడా అంటే మనం ప్రీమియం ఎంత పే చేయాలనేది ఏజ్ని బట్టే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తుందండి మన బేసిక్ని బట్టి, ఫలానా బేసిక్ వాళ్ళకి ఫలానా అమౌంట్ కట్ కావాలి అని, అది మనకు ప్రతి పిఆర్సీలో క్లియర్గా ఒక జీవో ఇస్తుందండి। అయితే ఇక్కడ మనకు మినిమం ఏజ్ 21 అండి, మ్యాక్సిమం ఏజ్ 53, అంటే 53 మ్యాక్సిమం ఏజ్ అంటే ఇక్కడ తర్వాత మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి అంతే అండి। అయితే ఇప్పుడు బాండ్ వాల్యూ ఎలా నిర్ణయిస్తారనే దానికి కూడా నేను క్లియర్గా ఒక మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటాను। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ ఏజ్ 25 ఇయర్స్ అనుకుంటే అతని మంత్లీ ప్రీమియం 1400 అనుకుందామండి, అంటే అతని నేను పాత పిఆర్సీ ప్రకారం అతని 37100 బేసిక్ ఉంటే ఇంత ఉంటుంది। ఇతని రిటైర్మెంట్ ఏజ్ 60 ఇయర్స్ ఉంటే అతనికి బ్యాలెన్స్ ఇయర్స్ ఇంకా 35 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంది। అయితే దీనికి ప్రతి సంవత్సరం బోనస్ కూడా ఇస్తుందండి గవర్నమెంట్, అంటే మనం ఏదైతే పే చేస్తున్నాం అమౌంట్కి ఆ అమౌంట్కి బోనస్ ఇస్తుంది, ఈ బోనస్ మన మొత్తం అమౌంట్ మీద యాడ్ అవుతుంది। ఎలా అంటే ప్రతి 1000 రూపాయలకి 100 రూపాయల బోనస్ ఇస్తుందండి, అంటే మనకి సింపుల్గా పర్సంటేజ్లో తీసుకుంటే 10%, ఇది మనకు ఆల్రెడీ జియో ఇచ్చిండ్రండి గవర్నమెంట్ 2014లో వచ్చిన జియో ఇది, అంటే 10% ఆఫ్ మనకు బోనస్ ఇస్తుంది, ప్రతి 1000 రూపాయలకి 100 రూపాయల బోనస్ వస్తుంది। ఇప్పుడు బాండ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూస్తున్నాండి, బాండ్ వాల్యూ యాజ్ పర్ గవర్నమెంట్ ఇప్పుడు రోహిత్ది మనకి 1400 అతన్ని డిడక్ట్ అవుతున్న అమౌంట్ అండి ప్రీమియం అమౌంట్, దానికి అతని ఏజ్ ఆల్రెడీ మనం ముందుగా అనుకున్నాం 25 సంవత్సరాలు అనుకుంటే, ఆ 25 సంవత్సరాలకి ఇక్కడ నేను ఇవ్వలేదండి, బట్ 25 సంవత్సరాలకు కూడా వాల్యూ 389 రూపీస్ 50 పైసా అండి, అంటే 389 రూపాయలు 50 పైసలు, అంటే అతని మొత్తం బాండ్ వాల్యూ వచ్చేసి 545,300 రూపాయలు అండి। ఇది ఒక ఎంప్లాయీ యొక్క మనకు బాండ్ వాల్యూ లేదా సమ్ అష్యూర్డ్, ఇది ఎప్పుడు ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఒకవేళ మనకు సర్వీస్లో ఎంప్లాయీ చనిపోతే కూడా వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే అమౌంట్ 5,45,300 అండి, అంటే ఇది అతని 1400 ప్రీమియం అమౌంట్కు మాత్రమేనండి। అతని రిటైర్మెంట్ ఏజ్ 35 ఇయర్స్ ఇంకా ఉందండి, అంటే 60 ఇయర్స్లో ఇంకా 35 ఇయర్స్ ఉంది, కాబట్టి మొత్తం మనకి అతని మెచ్యూరిటీ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా చూపిస్తానండి। ఎంత ఉందండి ఆల్రెడీ మనకు సమ్ అష్యూర్డ్ వాల్యూ 5,45,300 రూపీస్ సమ్ అష్యూర్డ్ అండి, అతని సర్వీస్ ఉంది ఎంత ఉంది 35 ఇయర్స్, అంటే 35 ఇయర్స్ అంటే మనకు ఆల్రెడీ బోనస్ గవర్నమెంట్ ఇచ్చే బోనస్ ప్రతి 1000 రూపాయలకు 100 రూపాయలు, అంటే పర్ యానం 10% అండి, అంటే బ్యాలెన్స్ ఇయర్స్ 35 ఇయర్స్. ఇప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్, సమ్ అష్యూర్డ్ ఇంటూ 35 ఇయర్స్ ఇంటూ మనకు బోనస్ అండి, అంటే సింపుల్ క్యాలిక్యులేషన్లో 5,45,300 ఇంటూ 350 టైమ్స్ డివైడెడ్ బై 100 వేస్తే మనకి టోటల్ సమ్ అష్యూర్డ్ అండ్ మెచ్యూరిటీ అమౌంట్ బోనస్ అమౌంట్ ఈక్వల్ టు మెచ్యూరిటీ అమౌంట్ అండి, అంటే ఈ బాండ్ పైన దాని రిటైర్మెంట్ ఏజ్ వరకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ ఎంత అవుతుందంటే 5,45,300 ఇంటూ 350 టైమ్స్ డివైడెడ్ బై 100 అండి, అయ్యేస్తే మనకి టోటల్ సమ్ అష్యూర్డ్ వాల్యూ వస్తుంది। ఈ సమ్ అష్యూర్డ్ వాల్యూకి మనము సింపుల్గా క్యాలిక్యులేషన్ 3.5 టైమ్స్ యాడ్ చేసుకుంటే మనకి 19,85,550 రూపీస్ అనేది మనకి బోనస్ అండి, అతనికి బోనస్ రూపంలో వచ్చే అమౌంట్ 19,08,550 రూపీస్ అండి। ఆ అమౌంట్కి మనకు వచ్చినటువంటి సమ్ అష్యూర్డ్ వాల్యూ అంటే 5,45,300 రూపీస్ని యాడ్ చేసుకోవాలండి, అంటే సమ్ అష్యూర్డ్ ప్లస్ మనకి వచ్చినటువంటి బోనస్ బోనస్ ఎంత 19 లాక్స్ అండి, 19,08,550 రూపీస్ సమ్ అష్యూర్డ్ 5,45,300 రూపీస్ రెండు యాడ్ చేసుకుంటే అతనికి వచ్చే అమౌంట్ని మనము మెచ్యూరిటీ అమౌంట్ అంటారండి, అంటే రిటైర్మెంట్ అయ్యే టైంకి వచ్చే అమౌంటు 24,53,850 రూపీస్ అండి, ఇది మనకు మెచ్యూరిటీ అమౌంట్ అంటారు దీన్ని, అంటే ఒకవేళ సమ్ అష్యూర్డ్ అనేది ఓన్లీ 5,45,300 అంటే ఇన్ కేస్ అతను సర్వీస్లో ఎక్స్పైర్ అయితే వచ్చే అమౌంట్ 5,45,300, అదే సర్వీస్ మొత్తం సర్వ్ చేసి ప్రీమియం మొత్తం పే చేసిన తర్వాత రిటైర్మెంట్ అయ్యే టైంకి వచ్చే అమౌంట్ బోనస్ అండ్ సమ్ అష్యూర్డ్, అంటే బోనస్ అనేటువంటి 5,45,300 ప్లస్ సమ్ అష్యూర్డ్ 19 లాక్స్ మనకు బోనస్ అండి సారీ 19,85,8,550 రెండు కలిపితే మెచ్యూరిటీ అమౌంట్ 24,53,850 రూపీస్ టోటల్ అమౌంట్ ఇతనికి మనకు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందండి। ఇలాగే మీ ఏజ్ని బట్టి మీరు కూడా మీ బాండ్ వాల్యూ ఆ సమ్ అష్యూర్డ్ క్యాలిక్యులేట్ చేసుకోండి, అండ్ మీ బోనస్ ఎంత వస్తుందో కూడా, మీ రిటైర్మెంట్ ఏజ్ ఇంకా ఎంత బాకీ ఉందో దాన్ని బట్టి మీ బోనస్ అమౌంట్ యాడ్ చేసుకుని రెండింటిని యాడ్ చేస్తే మీకు వచ్చేదే
మెచ్యూరిటీ అమౌంట్ అండి. సింపుల్ క్యాలిక్యులేషన్లో మీరు అమౌంట్ను కూడా తెలుసుకోండి. కాకపోతే నా అడ్వైజ్ ఏంటంటే, మీకు మా స్టాక్ మార్కెట్ పైన కానీ వేరే పీపీఎఫ్ వేరే బాండ్స్ పైన కానీ అవగాహన ఉంటే బెటర్ టు ఇన్వెస్ట్ ఆన్ దట్ బాండ్స్ అండి. అంటే దీంట్లో మనకు చాలా తక్కువ అండి, అరౌండ్ 8-7% కూడా కాదండి, 6-7% మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తే 6-7% మాత్రమే రిటర్న్స్ వస్తున్నాయండి. అందుకే బెటర్ టు అవాయిడ్ అండి. జస్ట్ వాళ్ళ గవర్నమెంట్ ఎంతైతే జియో ఇస్తుందో అంత అమౌంట్ మాత్రమే పెట్టండి, అంతకు మించి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చాలామంది అంటున్నారు చాలా చాలా రిటర్న్స్ వస్తున్నాయి సో యాడ్ చేసుకుంటే మంచిదని, బట్ ఆ రిటర్న్స్ అనేది చాలా తక్కువ అండి, జస్ట్ 7% కంటే ఎక్కువ రాదండి. అదే మీరు వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా బెటర్గా మీకు వస్తుందండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.